అధికారుల అండతో ఇష్టానుసారంగా చెరువుల్లో మట్టిని తవ్వి వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు సొమ్ము చేసుకుంటున్నాడని టీడీపీ నేత బొండారాజు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం శివారు మోపాడపాలెం గ్రామాన్ని ఆనుకుని ఉన్న సుమారు 164 ఎకరాల చెరువులో అధికారుల అండతో మట్టిని ఎదేచ్ఛగా తరలించుకుని పోతున్నారని ఆరోపించారు. అయితే చెరువులో మట్టి రైతులు తవ్వుకుని పంట పొలాలకు వేసుకోవచ్చని కానీ వీరు వేరే ప్రాంతాలకు అమ్ముకుంటున్నారని స్పష్టం చేశారు. చెరువు కింద రైతులందరూ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారని అధికారులు చెప్తున్నారు. ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్ చూపించండి అని అధికారులు అడిగితే మేము సెలవుల్లో ఉన్నామని దాటి వేస్తున్నారని అన్నారు. ఇప్పుడు మీరు వచ్చి చూసారు కదండి, వీక్షిస్తుంటే ఏ విధంగా ఉంది, ఖాళీగా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా. ఏంటంటే ఇక్కడ రెండు జేసీబీలు, మనం తప్పించి ఇక్కడ ఎటువంటి ఏది కూడా లేదు. అదే రాత్రిపూట కానీ వస్తే ఇక్కడ ఇంచుమించుకు 10-20 లారీలు లోడ్ అవుతూ ఉంటాయి. ఆ రెండు మిషన్లతో కూడా 200 మిషన్లతో రెండు 200 మిషన్లు పెట్టారంటే అర్థం చేసుకోండి ఎంత వెళ్తుందా ఏంటా అని చెప్పేసి. నైట్ టైం మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాత్రం తోలుతున్నారు, లెవెల్ చేసేయడం, మట్టి పెద్దగా కోతి పెట్టేయడం. మెయిన్ లూజ్ సాయిల్ కావాలనుకుంటే ఇసుక ఉన్న చోట ఇసుక తీస్తున్నారు. ఇక్కడ నుంచి పట్టుకెళ్ళి చూడండి అటుపక్క, అక్కడ ఇసుక తీశారు. అదేవిధంగా ఇక్కడ నుంచి బంకమట్టి తీసుకెళ్లి అక్కడ క్లోజ్ చేసేస్తున్నారు. సో ఆ విధంగా ఇక్కడ నుంచి చాలా ఎక్కువగా తరలించి సొమ్ము మాత్రం బాగా చేసుకుంటున్నారు వైసీపీ లీడర్స్. అదేవిధంగా ఏ అది కేవలం ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ ఫైన్ ఉందని చెప్పేసి వాళ్ళ అండదండలతో ఈ కొనసాగిస్తున్నారు ఈ చర్య అంతా కూడా. సో కావాల్సి మెయిన్ ఏంటంటే అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ దీపై చర్య చేపట్టి ఈ చెరువుని కబ్జా నుంచి రక్షిస్తారని, ఈ దోపిడీ నుంచి రక్షిస్తారని చెప్పేసి మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను.